చర్చి దైలాపూర్ గండిమేస అవతల నుంచి వచ్చినాం. మాకు ఇల్లు లేదు, మాకు భర్త లేడు, చనిపోయిండు 2002 చచ్చిపోయిండు. ఇప్పుడు నేను కష్టం చేసుకోవాలి, చెయ్యి ఇరిగింది, చెయ్యి ఇరిగింది, షుగర్ బీపీ ఎక్కువ అయింది, షుగర్ బీపీ ఎక్కువ అయింది. గవర్నమెంట్ మందులు వాడుతున్నా, కేసీఆర్ నుంచి ఇప్పటిదాకా మందులు వాడినా. ఇప్పుడు 5 దాటిపోయింది నాకు షుగరు, మళ్ళీ ట్రీట్మెంట్ అయింది. ఇంకా నాకు ఇప్పుడు హాస్పిటల్ పోయి చూపించుకోవాలన్నా నాకు వెనక నాకు ఎవరన్నా నాకు డబ్బులు పెట్టేటోళ్ళు లేరు. ఇక ఇప్పుడు 2002 నుంచి భర్త చనిపోయిన నుంచి పిల్లలు చిన్న చిన్న పిల్లలు గిన్నెలు కడిగి అవి కడిగి పిల్లలు పోషించుకున్నా, పెళ్ళిళ్ళు అయినాయి, ఇక లేవు, గరీబ్ వాళ్ళు ఉన్నారు అని చేసుకున్నారు మా పిల్లలకి. ఇక మా పిల్లలకి ఏం పెట్టలే చేయలే, ఇక నేనే బతికేది పెద్ద గొప్ప. ఇప్పుడు దీని నుంచి మందులు దొరికినాయి ఉన్నా, ఇక ఇప్పుడు మరి మందులు దొరుకుతాయా దొరకాయా తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఒక నెక్స్ట్ ఒకటేంది ఇల్లు లేదు, పింఛన్ వస్తుంది 2000, ఆ 2000 పింఛన్ 2000 పింఛన్ కట్టుకుంటా ఇంటికి రెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన మార్కెట్లలో జిలేబీ చేస్తాం, జిలేబీ బజ్జీలు ఆడపోతే 200 150 రూపాయలు ఇస్తారు మనకు, అదే ఇంటి ఖర్చు వెళ్ళగొట్టుకుంటున్నాను. కోపిన్ బియ్యం వస్తున్నాయి, మోడీ ఇస్తున్నాడు 6 కిలోలు, 6 కిలోల బియ్యం ఉంటున్నాయి అంతే. ఇంకా మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఈ రేవంత్ అన్న మరి మాకేం చేస్తాడు, మరి మరి ఇల్లు ఇస్తాడా ఇయ్యడా, మరి లోపడైతే అప్లై చేసి వచ్చి ఫస్ట్ సారి అనుకుంటున్నారా మీ పని జరుగుతుంది అనుకుంటే? ఇప్పుడు నేను అప్లై చేసినాను, మళ్ళీ ఒకటి ఏంటంటే ఫోన్ నంబర్ అంటే మా తమ్ముంది ఇచ్చినాను, మెసేజ్ వస్తుంది అమ్మా మీకు. మరి చాలా మందికి కూడా ఇలానే మెసేజ్లు వచ్చాయంట, చాలా మందికి పనులు జరగలేదని మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. జరగకపోతే మేము ఇక్కడనే ఉంటాం కదా, ఇక్కడే ఉండిపోతాం మేమైతే. నాకైతే ఏం లేదు, ఉన్నోనికి 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 10 ఉన్నాయి. మరి ఉన్నోనికే నువ్వు ఇస్తుంటే మరి మేము ఎక్కడ పోవాలి? మేము ఇప్పుడు గరీబ్ వాళ్ళము, ఇక్కడ వచ్చి ఉంటాం, మాకు తిండి పెట్టుకుని రూమ్లు ఇయ్యి ఇక్కడే ఉంటాం, జాడు కొడతాము, ఇక్కడ జాడు కొడతాను. కనీసం మంచినీళ్ళైనా పెట్టారు? మంచినీళ్ళు పెట్టిండు, మంచినీళ్ళు పెట్టిరు, మర్యాదలు బాగానే ఉన్నాయి, ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా ఉన్నది. లైన్ నుంచి పంపిస్తున్నారు, అది ఏ దానికి లోటు లేదు. ఒక కాడికి నయమే, ఇప్పుడు కేసీఆర్ ఉన్న కాడికి ఇప్పుడు ఈయనైతే బాగానే చేస్తున్నాడు. కానీ ఇదే ఇదే పద్ధతిగా నువ్వు ఆడపిల్లలకు అందరికీ న్యాయం చేసి ఇది చేయాలి. నువ్వు బస్సు అంటే బస్సులో పడి చచ్చిపోతున్నావు. ఇప్పుడు షాపూర్లా రైడ్ బజార్ కదా. నా పేరు నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలము జిల్లా యాదాద్రి భువనగిరి, మాజీ మావోయిస్టు నేను. ఈరోజు చంద్రశేఖరరావు పరిపాలన ఎట్టుందంటే తుంటలేకున్నది. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్టుందంటే మొద్దునెత్తుకున్నట్టు ఉంది, తుంటెత్తే మొద్దునెత్తు ఎత్తుకున్నట్టున్నది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నాడు, దాని మీద ఎంత భారం పడుతుంది? ఈరోజు రైతుకి ఇచ్చే రైతు బంధు పైసలు మొత్తము మహిళల కోసము ఉచితంగా ఖర్చు పెడుతున్నాడు. వృధా ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు పన్నునాళ్ళు లేకపోయినా మహిళలు ఏ విధంగా తిరుగుతున్నారు? కాకపోతే ఎట్లా వచ్చిన, ఇప్పుడు ఇంటికి తాళం పెడతా అంటుడు మా రూమ్కి. మరి నాకు ఇప్పుడు పోయిన నెల పింఛన్ వచ్చేది ఉండే, కేసీఆర్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు మాకు పోయి నెలలో పింఛన్ లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఇంటికి రే కట్టలేవు కదమ్మా తాళం వేస్తా అంటున్నాడు. మా ఓనరు తాళం వేసేస్తాను అట్లా అంటున్నాడు. మరి ఇప్పుడు నేనైతే తెచ్చుకునేటట్టు లేదు, ఎక్కడ నేను ఇంట్రెస్ట్ తెచ్చుకొని కట్టుకునేటట్టు లేదు. నాకు ఈ చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది, నాకు ఏదో ఇంత చేసుకొని బతుకుతున్నా. ఆ కోపిన్ బియ్యము ఆ పింఛన్ తెచ్చుకొని ఇంటి రెంట్ కట్టుకుంటున్నా చిన్న. కరెంటు బిల్లు కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే, ఇక ఈ గోళీల కంటే నాకు కొనుక్కునే వసతి నాకు లేదు. నేను పొయ్యి పొటెన్చర్ల గవర్నమెంట్ నుంచి మందులు తింటున్నా షుగర్కి బీపీకి, అక్కడనే ట్రీట్మెంట్ అవుతుంది. ఆడి పోవాలన్నా ఇప్పుడు అక్కడికెళ్ళి పోవాలన్నా కిరాయిలే కావాలి. ఇప్పుడు ఆ బస్సు ఎక్కుదామన్నా ఇక్కడ దొబ్బుడు అక్కడ దొబ్బుడు. మొన్న ఏడ షాపుర్ల జీడిమడ్ల కాడ బస్సులకెంచి అమ్మ ఒక ఆడామె పడింది, టైర్ కిందికి వచ్చేసింది, మెట్ల మీదకెంచి పడిపోయింది. స్టార్టింగే 2 రోజులకు స్టార్ట్ అయిన 2 రోజులకు. మరి ఇక అట్లా చేస్తున్నారు, మరి ఏం చేస్తారో మాకు ఉన్నళ్ళకు ఇయ్యకుండి.